वजीर जंगलात इंदिरा करण रेड्डी ने कहा है कि कौमी तरक्की सिर्फ भारत राष्ट्र समिति के जरिए ही मुमकिन है। उन्होंने कहा है कि अगर मरकज में बीआरएस हुकूमत बरसर इख्तदार आती है तो तेलंगाना में नाफिज तमाम स्कीमात को पूरे मुल्क में नाफिज किया जाएगा। बीआरएस पार्टी की तौसी के एक हिस्से के तौर पर वजीर इंदिरा करण रेड्डी ने पड़ोसी रियासत महाराष्ट्र में नांदेड़ जिले के बोकर हल्के में एक कनी गांव का दौरा किया। उन्होंने जुमेरात को किसानों और मुख्तलिफ बरादरियों के नुमाइंदों से मुलाकात की और बातचीत की। नमस्कार गौरव मुख्यमंत्री तेलंगाना राष्ट्र मुख्यमंत्री के चंद्रशेखर राव गारी आध्वर्यंलो बीआरएस पार्टी मन ఢిల్లీలో ఎలక్షన్ కమిషన్ పర్మిషన్ ఇచ్చిన తర్వాత మరి బీఆర్ఎస్ పార్టీని వాళ్ళు ధృవీకరించిన తర్వాత ఢిల్లీలో మన బీఆర్ఎస్ పార్టీని మరి అక్కడ బిల్డింగ్ తీసుకొని ప్రారంభోత్సవం చేయడం జరిగింది। దాని తర్వాత పార్టీ విస్తరణ కొరకు అన్ని ప్రాంతాల్లో మరి మనము బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో ఏ విధంగా అయితే సంక్షేమ కార్యక్రమాలు జరుగుతున్నాయో ఇది భారతదేశమంతా కూడా విస్తరింపజేయడానికి ప్రతి ఒక్కరు కూడా పెద్ద పెద్ద నాయకులందరూ కూడా ఇప్పటికే ముఖ్యమంత్రి గారితో సంప్రదించడం జరిగింది। మా రాష్ట్రంలో కూడా బీఆర్ఎస్ పార్టీని మీరు పెట్టండి, మేము మీరు చేసే సంక్షేమ కార్యక్రమాలు రైతులకు ఇచ్చే సౌకర్యాలు బీద పేద బడుగు బలహీన వర్గాలకు ఇచ్చే సౌకర్యాలు మా రాష్ట్రానికి కూడా కావాలని చెప్పి ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటున్నారు। ఇవాల మహారాష్ట్రలో కూడా మరి మేము మరి విటలరెడ్డి ఎమ్మెల్యే గారు జిల్లా పరిషత్ చైర్మన్ మున్సిపల్ చైర్మన్లు జెడ్పీటీసీలు ఎంపీపీలు మరి హోదాలు ఉన్నటువంటి రైతు సంఘ నాయకులు మేమందరం కూడా దాదాపు 40 మంది మేము కూడా వచ్చినాము। బాలాజ్ గణేష్ మహారాజ్కు దగ్గర ముక్కి ఆశీర్వాదం తీసుకొని నాందేడ్ జిల్లాలో అడుగు పెట్టడం జరిగింది। కీని గ్రామానికి వచ్చినాం, బ్రహ్మాండమైనటువంటి స్వాగతం చెప్పినారు గ్రామ సర్పంచ్ ఆధ్వర్యంలో భూమారెడ్డి గారి ఆధ్వర్యంలో మరి ఇక్కడ అందరూ కూడా మరి డాక్టర్స్ మరి అందరూ ప్రతి ఒక్కరు కూడా బాగా చదువుకున్నటువంటి గ్రామం ఇది। మీటింగ్ మాత్రం బ్రహ్మాండంగా జరిగింది। మేము చెప్పిన విషయాలను కూడా వాళ్ళకు పూర్తిగా అన్ని రకాలుగా అర్థమైంది, వాళ్ళ ఆలోచనలు పడ్డారు। మేమేమంటున్నామంటే మాకు ఇప్పుడే ఓట్లు అడగడానికి రాలేదు, మీరు మేము చెప్పిన విషయాలు ముఖ్యమంత్రి గారు ఒక 8-10 రోజుల లోపల నాందేడ్కు రాబోతున్నారని చెప్పి చెప్పడం జరిగింది। అక్కడ గురుద్వారాకి వెళ్ళి మరి అక్కడ దర్శనం చేసుకొని పబ్లిక్ మీటింగ్ మరి ఇంపార్టెంట్ నాయకుల మీటింగ్ కూడా చేద్దామని చెప్పి చెప్పడం జరిగింది। కాబట్టి మరి వారు పూర్తిగా స్టాటిస్టిక్స్ మనకు ఉన్నటువంటి భూమి ఎంత, మనకు ఉన్నటువంటి వనరులు ఏమున్నాయి, మనకు ఉన్నటి వనరులను ఎట్లా డిస్ట్రిబ్యూట్ చేస్తే ప్రతి ఒక్కరికి లాభం జరుగుతుంది, ఇవన్నీ కూడా చేయడానికి మరి ప్రభుత్వం పార్టీ నిర్ణయం చేసుకుంది। బీఆర్ఎస్ పార్టీ ఇది మొత్తం భారతదేశం అంతా కూడా ఎక్కడెళ్ళి కూడా మనము ఓటు వేయడానికి అవకాశం కల్పించి ఎలక్షన్ కమిషన్ ద్వారా। కాబట్టి ఈరోజు మేము ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు